పాదాలు కడిగిన ప్రభుయేసు దీనత్వ దీవెనలు మీ అందరికీ. ప్రియులారా, యేసు మానవుల ముందు మోకరించిన విశిష్ట దినం ఈరోజు పెద్ద బేస్తవారం. శిష్యుల ముందు వంగి దండం పెట్టిన పుణ్యదినం. దండం పెట్టడం మాత్రమే కాదు, పాదాలు పట్టుకొని కడిగి తుడిచి పరిశుద్ధపరిచిన పెద్ద బేస్తవార పండుగ. ఈరోజు నుంచి పాస్క త్రిదిన వేడుకలు మొదలవుతున్నాయి. కనుక ఈరోజు మనం ధ్యానించుకునే విషయాలు క్రీస్తు పాదాలు కడగటం, రెండవది దివ్య పూజాబలి స్థాపించటం, మూడవది గురుత్వ ప్రతిష్టాపన, ప్రేమాజ్ఞ. కొత్త ప్రేమాజ్ఞనిచ్చాడు, నేను మిమ్ము ప్రేమించుకున్నట్లు మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి. యోహాను సువార్త 14:34. నేను మిమ్ము ప్రేమించినట్లు మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉన్నచో దానిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు. ఈరోజు జరిగే వేడుకలన్నీ కూడా ఈ పరమార్థముతో నిండి ఉన్నాయి. ప్రేమాజ్ఞ పాతదే కదా, పుట్టిన శిశువు కూడా తల్లి ప్రేమను కనుక్కుంటాడు, చవి చూస్తాడు. పశువులు కూడా ప్రేమకై ఆస్వాదిస్తాయి. ఇక పాత నిబంధనలోనే ఉంది, నీ వలి నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగు వారిని ప్రేమించమని. నీ దేవుడైన యావేను పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో పూర్ణ హృదయంతో ప్రేమించమని. ఇక క్రొత్తదేంటిది? అవును, క్రీస్తు అభిషేయమే చెబుతున్నాడు. క్రొత్త ధనం, నేను మిమ్ము ప్రేమించినట్లు మీరొకరినొకరు ప్రేమించుకున్నట్టు కాదు, నీ వలే నిన్ను ప్రేమించుకున్నట్టు మాత్రమే కాదు. సహజ ప్రేమ, రక్త సంబంధ ప్రేమ, ఈ లోకంలో జాతి దేశ కాల ప్రేమలు ఎన్ని ఉంటాయి, అన్నిటికంటే మిన్నయైనది ఏంటిది ఆ ప్రేమ? ఇదిగో ఈరోజు మనం పూజలు కూడా సువార్తలు వినబోతున్నాము. దేవాలయంకి వెళ్ళి పూజలు అర్పించలేకపోయినా మీరు దూరదర్శన వాహినిల ద్వారా ఈ సువార్తను వింటారు. యోహాను సువార్త 13:3 నుండి, తాను దేవుని వద్ద నుండి వచ్చుతున్న నీయు మరలా దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని ఎరిగి యేసు భోజన పంక్తి నుండి లేచెను. పిమ్మట తన పైవస్త్రమును తీసివేసి నడుమునకు తుండ గుడ్డ కట్టుకొని ఒక పళ్ళెములో నీరు పోసి తన శిష్యుల పాదములు కడిగి నడుమునకు కట్టుకొనిన తుండు గుడ్డతో తుడవనారంభించెను. ప్రియులారా, అవును, ఇదే క్రీస్తు క్రొత్త అద్వితీయ విశిష్ట ప్రేమ. క్రైస్తవులు అంటే దీని ద్వారానే, ఇలాంటి ద్వారానే, ఇలాంటి ప్రేమ ద్వారానే ఇతరులు తెలుసుకుంటారు. కనుక క్రీస్తు జీవన సందేశము తానికి ఈ లోకం నుంచి వెళ్ళబోయే ముందు ఇచ్చిన సందేశం, క్రియాపూరిత సందేశం, మాటలు మాత్రం కాదు. ఈరోజు చేతల ద్వారా శిష్యుల పాదాలు కడిగి ఆయన మనకు బోధించాడు. చెవిటి వాని ముందు శంఖం మూదినట్లుగా ఎంత చెప్పినా, ఎన్ని అద్భుతాలు చేసినా తన పోస్తులకు కూడా అర్థం కాలేదు ఈ ప్రేమ విశిష్టత. కనుక ఈరోజు ఆయన పాదాలు కడిగాడు, దాని అర్థాన్ని గ్రహించుదాం. యేసు భోజన పంక్తి నుండి లేచెను. పరలోకంలో ఏక దేవునితో ఏకమైన క్రీస్తు అక్కడి నుంచి లేచాడు, మానవత్వాన్ని ధరించాడు, తన పైవస్త్రమును తీసివేసి నడుమునకు తుండుగుడ్డ కట్టుకొని తన దైవత్వాన్ని పక్కన పెట్టాడు, మానవత్వాన్ని ధరించాడు. తుండుగుడ్డ కట్టుకున్న పరమార్థం అది. ఒక పల్లెములో నీరు పోసి తన శిష్యుల పాదములు కడిగి నీటితో క్రీస్తునాథుని పిలార మన కాళ్ళకు పట్టిన బురద మట్టి, జన్మ పాపము నుండి కర్మ పాపములన్నిటిని కూడా కడిగి వేస్తూ ఇంత గొప్ప ప్రేమ ఏముంది? ఎవరైనా కడగవచ్చు. ఈరోజు ప్రేయర్లు కూడా వచ్చినాయి, ముట్టుకోకుండా కూడా కడగవచ్చు. కానీ క్రీస్తు తన శిష్యుల పాదాలు పట్టుకొని వంగి వంగి దైవ చిత్తానికి లొంగి ఈ విధంగా చేసిన గొప్ప అద్వితీయ ప్రేమ. దాసులు బానిసలు మాత్రమే ఇలాంటివి ఆ కాలంలో చేసేవాళ్ళు. కనుక అంత
దీనస్థితికి తను తాను తగ్గించుకున్నాడు. హీనస్థితికి, నిస్సహాయ స్థితికి కనుక ఈరోజు స్థాపించే పూజాబలిలో, రేపు పెద్ద శుక్రవారం మరణించే శిలువ బలిలో ఈ దీనత్వం లేకపోతే అవి చేయగలిగే వాడే కాదు. కనుక ఈనాడు గురుత్వాన్ని స్థాపించారని, పూజాబలిని స్థాపించారని, గురువులకి ఇలాంటి మనస్తత్వం లేకపోతే వారిని ఒకవైపు అభినందిస్తూనే ఇంకొక వైపు ఇలాంటి మనస్తత్వం లేకపోతే పాదాలు పట్టుకునే మనస్తత్వం, పాదాలు కడిగే మనస్తత్వం వినయం లేకపోతే వారు పూజను అర్పించడానికి కూడా యోగ్యులు కాదు. క్రైస్తవులైన మనమందరము కూడా ఇలాంటి మనస్తత్వం లేకపోతే పూజలో పాల్గొనటానికి కూడా అర్హులం కాదు. కనుక నోట మాట పడిపోయింది అపోస్తలందరికీ. పేతురు ఒక్కడే కదా చివరికి నోరు తెరిచి అడిగాడు. కనుక ఈనాడు ఈ విశిష్టమైన అద్భుతమైన ప్రేమ నా జీవితమే నా సందేశం అని గాంధీ గారు అన్నారు. ప్రభుక్రీస్తు కూడా ఈరోజు పాదాలు పట్టుకొని వృత్తాగ్నేస్తున్నారు. ఇదే ఆయన జీవన బోధన, అద్భుతాల అనేక శిలువ మరణ పునరుత్థాన సందేశము, కేంద్ర సందేశము. కనుక ఈనాడు మనం పూజలు పాల్గొంటున్నా, గురుత్వాన్ని గౌరవిస్తున్న, పాదాలు ప్రక్షాళన చేయగలిగిన ఈ దీన మనస్తత్వం పైపై ఆచారాలు కనుక మీ మనలో చాలామంది ఆచార క్రైస్తవులు, అలవాట్ల క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు ఉన్నారు. అది కాదు, ఈ ప్రేమ ఉండి క్రీస్తు అద్వితీయ ప్రేమను కలిగిన వారందరూ క్రైస్తవులే. పేరు లేని క్రైస్తవులు కావచ్చు, అనానిమస్ క్రిస్టియన్స్ అంటారు వాళ్ళని. కనుక మన భారతదేశంలో ఎందరో ఉన్నారు క్రీస్తుని, క్రీస్తు సందేశాన్ని ప్రేమించేవాళ్ళు, అలా జీవించేవాళ్ళు. కనుక మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉన్నచో దానిని బట్టి నా శిష్యులను మీరు తెలుసుకుందరు. కనుక ఈనాడు ఒకవైపు ఆనందముతో, మరొక వైపు పాదాలు నే కడగన, యేసు నా పాదాలు కడిగాడు, శిష్యుల పాదాలు కడిగాడు, నాకు నేర్పించాడని ఆనందంతో మనం కూడా ఈరోజు అందరము ఆ పాట పాడుతాము. పాదాలునే కడగన, యేసు పాదాలునే కడగన అని పాడుతూనే మనకన్నిటితో కోరుకుంటూనే, ప్రభు నా పాదాలు కడగండి, నా పాదాలు మాత్రమే కాదు నా శరీరాన్ని, మనస్సుని, ఆత్మను అన్నింటిని కడిగి వేయండి అని ప్రియులారా, ఈ సంవత్సరం ఈ పవిత్ర వారంలో కూడా పాప సంకీర్తనం చేసుకునే అవకాశం లేదు. కనుక మీ పాపాలను మనస్ఫూర్తిగా ఒప్పుకొని మీ పాదాలను, పాపాలను కడిగి వేయమని ప్రార్థించండి. మీ పాపం చావైన పాపాలను కూడా నిండు మనస్తాపముగా ఉంటే దేవుడు మన్నించి పాస్కా పండుగ ప్రసాదాలు ఇస్తారని పాపు గారు సెలవిచ్చారు. కానీ ఒక షరతు, తర్వాత వీలైన మొదటి రోజుల్లోనే మీరు పాప సంకీర్తనం చేస్తే ఈనాడు పాప మన్నింపు దొరుకుతుంది. కనుక పెద్ద బేస్తవార పవిత్రతను, విశిష్టతను, ఘనతను, ఆనందాన్ని కొనియాడుచు మనమందరం ఈరోజు పాల్గొనే సాంగ్యాలలో, పూజలో ఆ దేవాదేవుని మనం మనసారా వేడుకొందము. మోకరించి, కన్నీరు కార్చి, ప్రార్థించి ఇదిగో ఈ పంచభూతాలను కూడా పరిశుద్ధం చేయమని కోరుకుందాము. మనం ప్రకృతిని పాడు చేశామని అందరూ అంటున్నారు. కనుక ఏది ఏమైనా ఈ ప్రకృతిని, మన పంచేంద్రియాలని, మన యొక్క పూర్తి స్వభావాన్ని పరిశుద్ధపరచమని దేవుడు మన కుమారుని ద్వారా మనల్ని, ప్రపంచాన్ని క్షమించమని వేడుకుందాము. మరొకసారి పెద్ద వేస్తవార మహోత్సవ శుభాశీస్సులు.